వెల్కమ్ టు సేవ్ ఇండియన్ ఫుడ్ ఛానల్. మీరు ఈ వీడియో మొదటిసారి చూసినట్లయితే డిస్క్రిప్షన్లో మీకు పార్ట్ వన్ లింక్ ఇచ్చాను, దాన్ని చూసిన తర్వాతనే దీనికి ఈ వీడియో అనేది చూడండి. అంతేకాకుండా మనం పురాణాల ఇతిహాసాలు మనం పరిశీలించినట్లయితే వాటిలో మనకు సహజంగా కనిపించే అంశం ఏంటంటే ఆనాటి పురాణ పురుషులు 16 అడుగులు ఉండేవాళ్ళు, 20 అడుగులు ఉండేవాళ్ళు అని మనకి చెప్తూ ఉంటారు. అలాంటి పురాణాలు మనం విన్నప్పుడు అలాంటి వారిని ఒకసారి చూడాలని ప్రతి ఒక్కరు కనిపిస్తుంది, కానీ వారి యొక్క విశేషాలు ఎక్కడున్నాయి అనేది మనము తెలుసుకోవడం మనకైతే చాలా అంటే చాలా కుదిరి సందర్భాలు చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. కానీ మీకు ఈ వీడియోలో అలాంటి వారు ధరించిన చెప్పుల్ని అయితే అంటే ఆ కాలం నాటి స్వామివారు ధరించిన చెప్పుల్ని ఇక్కడైతే ఉంచారు, ఇక్కడ పూజారులు వాళ్ళు వీళ్ళు ఇక్కడైతే ఉంచారు. మీకు ఆ వీడియోని కూడా ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ దేవాలయ పనులు అయితే ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ దేవాలయాలను దాటిని అలాగే ఏర్పాటు చేయడం కూడా ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడ ఇంకా చూడదగిన విషయాలు అయితే చాలా ఉన్నాయి. ఈ పార్ట్ 2 వీడియోలు వచ్చేసి చాలా అంటే చాలా బాగా అయితే మేము మాకు తెలిసిన తర్వాత అయితే కవర్ చేశాము. అంతేకాకుండా ఈ నుంచి వ్యూ చూసినట్లయితే కొండలు, ఈ కొండల మధ్యలో ప్రవహించినది అచ్చం మన గండికొరలో పోయితే ఎలా ఉంటుందో లోయలు అలాగే సేమ్ ఉంటుంది. అంతేకాకుండా ఈ స్వామివారి విశేషాలు ఏమిటి అనేది మనం పార్ట్ 3లో చెప్పుకుందాం. అలాగే ఈ వీడియోలో కూడా కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇక్కడ స్వామివారు ఉడుమ అవతారంలో మనకి కనిపిస్తారన్నమాట. ఈ ఉడుమ యూట్యూబ్లో రాజు.